సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అండి. సో మీరు అక్కడ చేసినవన్నీ సూపర్ హీరోస్తో చేశారు. సో మన సూపర్ స్టార్ని కూడా అదే ఇన్స్పిరేషన్తో ప్రజెంట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గీత గోవిందం తర్వాత నేను సర్కార్ వారి పాట కథ రాసి మహేష్ బాబు గారిని రీచ్ అవ్వాలనుకున్న ప్రాసెస్లో నాకు అవకాశాన్ని కల్పించిన కొరటాల శివగారికి ఆయన హెల్ప్ తీసుకొని నేను బాబుని రీచ్ అవ్వడం జరిగింది. సో శివన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు ఆ రోజు బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఉండకపోతే మేబీ కొద్దిగా లేట్ అయ్యేదేమో, బట్ ఎనీవే నేను ఎలాగూ రీచ్ అయ్యేవాడిని. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెల్ప్ అన్నయ్య. అండ్ ఫస్ట్ బాబు గారి దగ్గరికి నేను వెళ్ళి కథ చెప్పినప్పుడు చాలా భయం వేసింది. అండ్ ఫస్ట్ టైం ఒక పెద్ద హీరోని కలుస్తున్నాను ఏంటి అని. సో కథ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఫేస్ మీద నేను క్యారెక్టరైజేషన్ చెప్తూ ఉంటే ఒక 5 మినిట్స్కి ఒక స్మైల్ స్టార్ట్ అయింది సార్. సో ఆ చిరునవ్వే నన్ను ఇప్పటివరకు తీసుకొచ్చింది సార్. మీరు ఐ వాంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పరశురామ్ అని పెట్టిన మెసేజే నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది. సో మీరు ఏదైతే నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చారో, సర్కార్ వారి పాట సినిమా నా దగ్గర నుంచి ఏం అడిగిందో ఒక డైరెక్టర్గా మ్యాక్సిమం నేను చేయగలిగినంత చేశాను సార్. అండ్ అది అగైన్ నన్ను ఇంత నమ్మినందుకు మీకు జన్మంతా థ్యాంక్స్ చెప్పుకున్నా సరే తక్కువే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. అండ్ ఈ సినిమాకి అడిగింది అడిగినట్టు నాకు ఇచ్చి నా రేంజ్ని, నేను నా స్పాన్ని, నా విజువల్ని యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు సహకరించిన మా ప్రొడ్యూసర్స్ అందరికీ, అండ్ నాతో పనిచేసిన మా కెమెరామెన్ మది, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, మా లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్, అండ్ ఇంకా నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే వాళ్ళందరికీ పేరు పైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ 3.5 ఇయర్స్ బ్యాక్ నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసి ఎన్ని హడ్డీల్స్ వచ్చినా ఎలాంటి పెదర్స్ వచ్చినా నాతో పాటు ఉన్న నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోడేటర్ ప్రసాద్ గారు, సీతారాం, అశోక్, స్వప్నిక, అరవింద్, నాగార్జున, రవి, శ్రీనివాస్, గాంధీ శ్రీనివాస్. సో నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ చాలా గట్టిగా కొట్టబోతున్నాం. థ్యాంక్ యూ. అండ్ తమన్ దా థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఫస్ట్ మేము జర్నీ స్టార్ట్ చేసిన ఇద్దరమేనండి లాక్డౌన్లో. తను లాక్డౌన్లో ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్ సరాసరా సర్కారు వారి పాట. సో లాక్డౌన్లో ఉండి ఈ సినిమా గురించి ఆలోచిస్తాను ప్రతిసారి ఆ సాంగ్ పెట్టుకునే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ కంపోజ్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. అండ్ రీరికార్డింగ్ అయితే కూడా చంపేశాడు. సో 12వ తారీఖున ఒక పెద్ద బ్లాక్ బస్టర్తో రాబోతున్నాం. థ్యాంక్ యూ. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా కిడ్స్కి, నా వైఫ్కి, వీళ్ళందరికీ ఇది 3 ఇయర్స్ నన్ను బాగా మిస్ అయ్యారు దీనివల్ల. సో నాకు కోఆపరేట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ జర్నీలో నాతో పాటు నా ఇద్దరు కీ పర్సన్స్ నింద కంగారులో మర్చిపోయాను. నాకు సోదర సమ్మాలైన మార్తాండ వెంకటేష్ గారు, ఫస్ట్ షెడ్యూల్ రష్ చూసినప్పటి నుంచి ఆయన ఒక మాట అన్నా ఉన్నాను నాతో, బుజ్జి మనం పోగ్రీని క్రాస్ చేస్తున్నాం, బాబుని ఇలా ప్రజెంట్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు అని. ఈరోజు టిల్ డేట్ ఇప్పటి వరకు ఇంకా ఆయన సినిమా మీద వర్క్ చేస్తున్నారు. అండ్ నాకు స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఉన్న నాతో పాటు ట్రావెల్ చేసిన వాసు వర్మకి, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అన్నొక్కటి.